తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యుడిగా ఉన్న అన్నం సతీష్ రాజీనామా ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అన్నం సతీష్ 2014లో బాపట్ల టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ అధిష్టానం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. అప్పటి నుంచి ఎమ్మెల్సీగా ఉన్న ఆయనకే 2019లో కూడా చంద్రబాబు మరోసారి టికెట్ కేటాయించారు. రెండోసారి ఓటమి పాలైన అన్నం సతీష్ ప్రభాకర్ ఫలితాలు వెల్లడైన నాటి నుంచి పార్టీ శ్రేణులకు నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. తొలుత వైసీపీలో చేరుతున్నట్లు ప్రచారం సాగింది. ఆ తర్వాత తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి బీజేపీలో చేరడంతో ఆయన ద్వారా అన్నం సతీష్ కూడా బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ప్రజా తీర్పును గౌరవించి ఎన్నికల్లో ఓటమినంతరం శాసనమండలిలో ప్రవేశించేందుకు ఆత్మప్రబోధం అంగీకరించని కారణంగా గురువారం పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నట్లు అన్నం సతీష్ ప్రకటించారు. ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు లేఖ పంపిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరనున్నట్లు ఆయన అనుచరులు స్థానికంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ నుంచి ఏ ఒక్కరూ కూడా వెళ్తున్నట్లు ప్రకటించలేదు. ఇకపై నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల్లో టికెట్ ఆశించిన వేగేష్ణ ఫౌండేషన్ చైర్మన్ వేగేష్ణ నరేంద్ర వర్మ లేక మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డిలలో ఎవరో ఒకరికి ఇన్ఛార్జ్ పదవి కట్టబెడతారని ప్రచారం జరుగుతోంది.